గడిచిన 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో హామీలను ఇచ్చిందని కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేష్ ఎద్దేవా చేశారు. కూకట్పల్లి నియోజకవర్గం బాలాజీ నగర్ డివిజన్లోని అంజయ్య నగర్, సాయిబాబా నగర్, ప్రగతి నగర్, ముస్కిపేట్, చిత్తరమ్మ బస్తీ పలు కాలనీల్లో పాదయాత్ర చేస్తూ ఇంటింటికి వెళ్తూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుని పాదయాత్ర కొనసాగిస్తున్నారు బండి రమేష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక అరాచక ప్రభుత్వంగా అవతరించిందని, వారి పాలనా కాలంలో ప్రజల కష్టాలు పాటించుకోలేదని, ఇప్పుడు గెలిస్తే మరేదో చేస్తామని చెప్తున్నారంటూ వారి మాయమాటలు నమ్మొద్దని అన్నారు. కేంద్ర కాంగ్రెస్ పార్టీ పర్యవేక్షణను రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడుతుందని హితవు పలికారు. ఈరోజు ఎలక్షన్స్లో ప్రచారంలో భాగంగా బాలాజీ నగర్ డివిజన్లో మేము ప్రతి బస్తీ గల్లీ గల్లీ తిరగటం చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా నిజంగా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరి సోనియా అమ్మ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే గారి ఆధ్వర్యంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ముందుకు సాగుతూ ఉంది. ఇవాళ ఏదైతే గడిచిన 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక అరాచకం సృష్టించింది ప్రజలకు. ఏమి అన్ని హామీలు ఇచ్చారు కానీ ఏ ఒక్క పథకం కూడా ప్రజల్లోకి అందలేదు. ఇవాళ ప్రజలందరూ కూడా చాలా నారాజై ఉన్నారు. ముఖ్యంగా మహిళలు అయితే డబుల్ బెడ్రూమ్ మీద విపరీతమైన ఆశలు పెట్టుకుని ఆ డబుల్ బెడ్రూమ్లు రాక నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ఇవాళ. అలాగే దళిత బంధు కూడా ఎంతో ఆర్భాటంగా సాగించి మరి అది కూడా 100-200 మందికి కాన్స్టిట్యున్సీలో ఇచ్చి మిగిలిన వాళ్ళందరినీ పక్కన పెట్టేశారు. ఇవాళ మళ్ళీ చెప్తా ఉన్నాడు ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యే మా ప్రభుత్వం వస్తే మళ్ళీ ఇస్తామని. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, 10 ఏళ్ళ నుంచి ఎందుకు ఇవ్వలేదని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇవన్నీ బూటకు హామీలు తప్పితే ప్రజలు విశ్వసించే పరిస్థితులు లేరు. ఇవాళ 2 సార్లు వాళ్ళకి అవకాశం ఇచ్చారు కానీ వాళ్ళు ఏమీ చేయలేదని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ ఇవాళ మరి రేవంత్ రెడ్డి గారిని, ఇక్కడ ఉన్న లోకల్ నాయకత్వాన్ని కూడా కాంగ్రెస్ పార్టీని బలపరిచే విధంగా ప్రజలందరూ కూడా సమాయత్తమై ఉన్నారు. కాబట్టి ప్రజలందరికీ మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఏదైతే సోనియమ్మ గారు డిక్లేర్ చేసిన 6 హామీ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే బ్రహ్మాండంగా అమలు చేస్తాం. ప్రతి ఒక్కింటికి కూడా ఏ అవసరం ఉన్నా మేము నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజలందరికీ మరి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటూ ప్రజల్లో ఉంటూ మరి ఏదైతే మేము ఇచ్చిన హామీలు ఉన్నాయో అవన్నీ కూడా అందరికీ అందే విధంగా చర్య తీసుకుంటామని చెప్పి మేము అందరికీ తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మీ ద్వారా ఈ కుకట్పల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా అప్పీల్ ఒకటే, ఒక బ్రహ్మాండమైన ముందు చూపుతో ముందుకొస్తున్న నాయకుడు నేను, ఒక ఎడ్యుకేటెడ్గా కింద నుంచి పైకి వచ్చిన వ్యక్తిగా మరి ప్రజలందరికీ నా విన్నపం ఒకటే, నన్ను కనుక అత్యంత మెజార్టీతో గెలిపిస్తే మరి మీ అందరికీ అందుబాటులో ఉంటూ 16 గంటలు కూడా మీ సేవలో కొలువు తీరు ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరూ కోరుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.